శారద పేరు తరచుకోగానే ఆమె ధరించిన అనేక విలక్షణ పాత్రలు మన స్మృతిపథంలో మెదులుతాయి కష్టాలను ఇదే కన్నతల్లి పాత్రల్లో శారద కన్నీరు పెట్టించిన వైనాన్ని జనం మరిచిపోలేరు ఇక శాంతమూర్తిగా ఆమె అభినయాన్ని గుర్తుంచుకుంటారు రౌద్రరస పాత్రల్లోనూ శారద విజృంభించిన తీరును ఎవరు మాత్రం మరిచిపోగలరు ఆనాటి మహానటుల చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన శారద ఆపై వారి సరసనే నాయిక్గా నటించి ఆకట్టుకున్నారు తరువాతి రోజుల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ తల్లిగానూ నటించి శారద అలరించారు అంతకుముందు శారదనగానే కన్నీరు పెట్టించే పాత్రల్లోనే కనిపిస్తారనే భావన ఉండేది మలయాళ చిత్రాల్లో నాయిక్గా మురిపించిన శారద తరువాత మాతృభాష తెలుగులోనూ రాణించారు మలయాళ చిత్రాలు తులాభారం స్వయంవరం చిత్రాల ద్వారా ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో ఊర్వశ అవార్డు అందుకున్నారు తరువాత నిమజ్జనం తెలుగు సినిమాతోనూ మరోమారు నేషనల్ అవార్డు పొందారు శారద ఎన్టీఆర్ దర్శకత్వంలో శారద నటించిన ఛండసాస్రుడు సినిమాలోని భువనేశ్వరి పాత్ర ఆమె కెరీర్ను మరోమలుపు తిప్పింది ఎన్టీఆర్తో శారదకు అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు ఆయన నటించిన కన్యాశుల్కంలో ఓ పాటలో బాలనటిగా మెరిసి తొలిసారి తెరపై కనిపించారు శారద తరువాత ఆయన సరసన నాయిక్గా జీవిత చక్రంలో నటించారు ఆపై సర్దార్ పాపారాయుడు జస్టిస్ చౌదరి చిత్రాల్లోనూ రామారావుతో జూడీ కట్టారు ఎన్టీఆర్ చివరి చిత్రంగా తెరకెక్కిన మేజర్ చంద్రకాంత్ లోనూ ఆయన భారీగా నటించి ఆకట్టుకున్నారు శారద తరువాత ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి నుండి లోక్సభకి ఎన్నికయ్యారామె ఇలా సాగిన శారద కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం